సో అమ్మ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. సో మీరు 35-36 ఇయర్స్ బ్యాకే లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంత ఎంజాయ్ అంటే లైఫ్ మంచి, ఇప్పటి వరకు ఏం మిస్అండర్స్టాండింగ్ లేకుండా హస్బెండ్ వైఫ్ ఇంత బాగున్నారు, కొడుకుల విషయంలో ఎలా అనుకుంటారు? లవ్ అంటే అరేంజ్డ్ అనుకుంటారా? వచ్చే కోడలు ఎలా ఉండాలి అనుకుంటారు? అలా ఏం లేదు, వాళ్ళకి ఏది ఏది ఇష్టమైతే అదే. అసలు అందులో ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళు ఇష్టపడితే ఆ మ్యారేజెస్ఏ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ చేస్తారు, ఎవరిది తప్పు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే అమ్మాయిది తప్పు ఉండదు, అబ్బాయిది తప్పు ఉండదు, వాళ్ళ మ్యాచ్ అవ్వాలి వాళ్ళ అన్నీ. అందుకని వాళ్ళు ట్రావెల్ చేసి నచ్చినప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. నేను అదే చెప్తాను. మా పెద్దబాబుది లవ్ మ్యారేజ్. ఓకే. ఈ శౌర్యకి కూడా అదే చెప్తాను, నీకు ఎవరైనా నచ్చితే చెప్పమ్మా, చేసేస్తాం. ఎందుకంటే మనం ఎవరినో తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళకి మ్యాచ్ అవ్వకుండా ఉండి అవన్నీ అయ్యకంటే వాళ్ళు ఎవరిని నచ్చితే వాళ్ళు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళ హ్యాపీనెస్ మా హ్యాపీనెస్ కదా. చాలా మంది ఇప్పుడు అలాగే ఆలోచిస్తున్నట్టు అనుకుంటున్నాను అమ్మా. నేనైతే కనుక అదే బెస్ట్ అనిపిస్తుంది. అంటే బేసికల్గా ఎక్కువ శౌర్యకి ఏమి ఇష్టం అమ్మా, అంటే జాయింట్ ఫ్యామిలీయా లేకపోతే ఇండివిజువల్గా ఉండటం? లేదు, ఇండివిజువల్గానే. ఇప్పుడు కాదు, వాడు ఎప్పుడు వాడు థర్డ్ క్లాస్లోనూ సెకండ్ క్లాస్లో చదువు ఉన్నప్పుడే చెప్పాడు, అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నీ దగ్గర ఉండనమ్మా, మేమిద్దరం దూరంగా. ఎందుకంటే ఇద్దరు మంచివాళ్ళు ఎప్పుడు ఒక చోట ఉంటే ప్రాబ్లమ్, ఇద్దరు మంచివాళ్ళు ఎవర్రా అంటే నువ్వు మంచిదానివి, నా వైఫ్ మంచిది, నీ వైఫ్ మంచిదని నీకెలా తెలుసురా, ఆబ్వియస్లీ మంచిదే వస్తుంది కదా అంట అని అప్పుడే సెకండ్ క్లాస్లోనే చెప్పాడు. సో అందుకని ఇద్దరు మంచివాళ్ళు ఒక చోట ఉంటారంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం అంట, అందుకని దూరంగా ఉందామమ్మా అని అప్పుడే చెప్పాడు. మేము కూడా అలాగే ఫిక్స్ అయి ఉన్నాము, ముందు జాగ్రత్త ఫిక్స్ అయి ఉన్నాము. సో అందుకని ఏదైనా రోజు వచ్చి వెళ్ళొచ్చు, కానీ ఎవరి స్పేస్ ఆడుకుంటే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏ టైంలోనే లేవచ్చు, కలిసి ఉన్నామనుకో వాళ్ళు కొంచెం ఎంబరాసింగ్ అయ్యో లేట్గా లేస్తున్నా లేకపోతే ఇలా ఉన్నాము అలా ఉన్నాము లేట్గా వస్తున్నా వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. అదే వాళ్ళు ఇండివిజువల్గా ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రకారం ఉంటారు. మన దగ్గర ఉండేటప్పటికి మనం ఏమి అన్నా అనకపోయినా వాళ్ళకి కొంచెం ఫీల్ అనేది ఉంటుంది. అందుకని ఎవరి స్పేస్ వాళ్ళు ఉంచుకుని ఎవరికి కావాల్సినప్పుడు నేను కావాలంటే మేము కావాలంటే మేము వెళ్ళచ్చు, వాళ్ళు కావాలంటే వాళ్ళు రావచ్చు అనే టైప్లో ఉంటే అందరం హ్యాపీగా ఉంటాం. దూరదృష్టి ఎక్కువ, అనుభవం నేర్పుతుంది కదా, పాఠాలు నేర్పుతుంది. చూస్తున్నాం కదా ఎంతమంది బాగా గట్టిగా చూశారు మీరు. అంటే గట్టిగా చూడటం అని కాదు, పాజిటివ్గా ఆలోచించుకుంటే అది కరెక్ట్ కదా, అదేం తప్పు కాదు కదా. యాక్చువల్గా చెప్పాలంటే కనుక శౌర్య కాకుండా మీకు ఇండస్ట్రీలో బాగా నచ్చిన హీరో అంటే అమ్మా ప్రభాస్. చాలా ఫస్ట్ నుంచి కూడా ప్రభాస్. తీస్తారా, ఏమన్నా ప్లాన్ ఉందా ఐరాలో? ఏమో అంత పెద్ద హీరోలతోటి మేము చేయగలిగే ఇది మాకు ఏమి అసలు ఆలోచన లేదు. ఏంటి ప్రభాస్లో బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఇట్స్ లైక్ అంటే ప్రభాస్ గారు ఆయన బిహేవియర్ చాలా జోవెల్గా చాలా కూల్గా చాలా ఇదిగా ఉంటుంది, అది చాలా ఇష్టం. అండ్ పర్సనాలిటీ ఇష్టం, ఏమో టోటల్ ఆయన బిహేవియర్గా అంతా టోటల్ నాకు చాలా ఇష్టం. ఆయన హోస్ట్ అందరినీ బాగా చూసుకోవటం కానీ ఫుడ్ పెట్టడం కానీ అంతా చాలా, ప్లస్ ఆయనలో జెలస్ అట్లా ఏమీ ఉండదు, చాలా మంచి, అందరూ చాలా పాజిటివ్గా చెప్తారు, బాగా ఇష్టం. అండ్ ఇప్పుడని కాదు, నాకు ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఇష్టం, ఈశ్వర్ నుంచి ఇష్టం, రాఘవేంద్ర అవన్నీ ఆ సినిమాల దగ్గర. మరి వీళ్ళిద్దరు ఒకే హైట్ ఉంటారు కదా, వీళ్ళిద్దరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా మీరు మల్టీ స్టారర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆయన పెద్ద హీరో, ఆయనతో మనం అనుకోవటం కూడా ఇక్కడ పెద్ద చిన్న ఏముండదు. కానీ యాక్చువల్గా చాలా మంది అయిపోతే చాలా మంది చెప్తూ ఉంటారు ప్రభాస్లా అనిపిస్తారు, ప్రభాస్లా అనిపిస్తారు అని చెప్పేసి అంటారు. ఏమో ఇంకా దైవ సంకల్పం ఎలా ఉంటుంటే అలా జరుగుతుంది. ఇన్ కేస్ ఇద్దరికి మల్టీ స్టారర్ ఓకే అయిపోయి ఇద్దరు కలిసి చేస్తుంటే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్, థియేటర్లో సినిమా కోసం వెయిట్ చేసే ఒక రోజు కోసం? అంటే యాక్చువల్గా చెప్పాలంటే అదే ప్రాబ్లం నాకు శౌర్యకి, ఏది ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండదు మాకు, పోయినా ఉండదు, హ్యాపీనెస్ అయినా ఉండదు, ఆఫర్ వచ్చినా ఉండదు, ఏమీ ఉండదు. మరి అది మా డిఫెక్ట్ అనుకుంటా, భగవంతుడు అట్లా పెట్టాడేమో. చెలో హిట్ అయింది, అంత హిట్, అందరు అబ్బా హ్యాపీ హ్యాపీ, అంత హ్యాపీనెస్ అనేది ఏమి ఉండదు. ఓకే చేసాము, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, దట్స్ ఇట్. దేశగురంలో శృతి హాసన్ లాగా లోపల ఉండదు, అలా కూడా ఉండదు, అలా కూడా ఉండదు. అదే నాకు అదే అర్థం కాదు, ఏంటి నేను తేడానా అనుకుంటే నాకంటే తేడాగా నా కొడుకు వచ్చాడు. అది మా పెద్దబాబు సూపర్ ఎగ్జైట్మెంట్, మా హస్బెండ్ అట్లానే ఉంటారు. వాడు పెద్దబాబు అడుగుతాడు, చిన్ని అడుగుతాడు, అమ్మ ఏంటమ్మా నీ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ కనపడదేంటి,
నాకు అనిపిస్తుంది ఉండాలి అని, కానీ అలా ఉండలేను. మరి అది నా డిఫెక్ట్, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఏమో అది. అది బాబుకి వచ్చేసి బాబుకి వచ్చింది. నాగ శౌర్య గారి పెళ్ళి ఎప్పుడు అంటే ఏమని చెప్తారు ఒక మదర్గా మీరు? చేయాలి, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్లోనూ చేసేయాలనుకుంటున్నా. అంటే మా పెద్ద బాబు మ్యారేజ్ కూడా లాస్ట్ ఇయరే జరిగింది, ఇంకా అందుకుని వీటిది కూడా నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ప్లాన్ చేస్తున్నాం. రెడీగా ఉన్నారా ఆయన చేసుకోవడానికి? అంటే ఎవరైనా నచ్చితే చెప్పమని చెప్తున్నాము, లేదు అంటే మ్యాచెస్ చాలా వస్తున్నాయి. ఏంటి అనేది చాయిస్ షౌర్యకి. సో కమింగ్ టు కృష్ణ వింద విహారి, సో ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఏమని చెప్తారు? అంటే ఉగాది పచ్చడిలాగా, ఉగాది వస్తుంది కదా, ఉగాది పచ్చడిలాగా అన్నీ ఉంటాయి. లవ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఇంకేమున్నాయి అన్నీ చెప్పేశానా? కొడుకు ఈసారి అన్ని 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 టోటల్ ఉగాది పచ్చడిలాగా అన్ని కలికలుపు ఉంటాయి. నేను అంటే మూవీ చూసిన వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పితే ఇంకా వేరే నెగిటివ్ అయితే ఉండదు అని మేమైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నాము. మంచి మూవీ తీసామని అదొక హ్యాపీనెస్ అయితే ఉంది. సో ఇన్ని సినిమాలు చేసిన శౌర్య యాక్టింగ్ వేరు, అండ్ కృష్ణవింద విహారీలో చేసిన కంప్లీట్ డిఫరెంట్. కంప్లీట్ డిఫరెంట్ అంటే మిగతా ఎన్ని చేశాడు, కొత్తగా దీంట్లో ఏంటంటే రొమాన్స్ యాడ్ అయింది అంతే. అంతకు మించి అన్ని సినిమాల్లో ఉన్నట్టే ఉంది. ఇంకా మరి చూడాలి, చూసి చెప్పాలి మీరందరూ. మేము ఆల్రెడీ చూసి చూసి ఉంటాం మీద మాకు కరెక్ట్గా మేము చెప్పలేమేమో కానీ. ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్లో మీ పేరు ఎక్కువ వినపడుతూనే ఉంటుంది. తక్కువ సినిమాలు తీసినా కానీ లిమిటెడ్గా తీసినా క్యాచీగా ఉంటుంది, అండ్ ప్రొడక్షన్ వాల్యూ బాగా తెలిసిన ఒక వ్యక్తిగా తీస్తున్నారు అనే ఒక మాట అయితే వచ్చింది. సో అది అలానే కంటిన్యూ చేయండి అమ్మా. సో శౌర్యకి 2022లో పెళ్ళైపోవాలి, మీ ఇంటికి మంచి కోడలు రావాలి, అర్థం చేసుకుని అత్తను అర్థం చేసుకునే కోడలు కూడా రావాలని కోరుకోండి. అత్తను అర్థం చేసుకుని అంటే కోడలను అర్థం చేసుకుని అత్తగా నన్ను ఉండాలని కోరుకో. సూపర్. అయితే సరే, ఇప్పుడు చెప్తున్నాం కదా, అది ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా నా మనసు ఎటు చేంజ్ అవ్వకుండా మంచిగా అర్థం చేసుకునేటట్లుగా ఉండాలని ఎవ్రీడే నేను దేవుని కోరుకుంటూ ఉంటాను. తర్వాత మా శౌర్యకి రోల్స్ రాయల్ ఒకటి, బెంట్లీ ఒకటి, మళ్ళీ లారీలో దించాలని. అంటే మా ఆడియన్స్ అంతా యాక్చువల్ బాగా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మంచి సక్సెస్ చేస్తే శౌర్యతో పాటు నీకు కూడా ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓ సూపర్, ఆన్ కెమెరా ఇది. సో రాల్స్ రాయల్ బెంట్లీ రెండు దించండి, ఆ రెండు ఇంటి ముందు లేవు ఇంకా. ఓకే, అందుకే నేను చెప్తున్నాను కదా, ఆడియన్స్ మంచిగా యాక్సెప్ట్ చేసి మమ్మల్ని మంచి బ్లాక్ బస్టర్ చేస్తే పట్టిందల్లా బంగారం అంటున్నారు ఈ 2022 తర్వాత. చూద్దాం, వీఆర్ వెయిటింగ్. సో అలాంటి రోజులు రావాలని మీరు అన్నట్లుగానే ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా రీచ్ అవ్వలేదు, ఇంకా రావాలి అన్నారు కాబట్టి. మేం కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేదే, శౌర్యకున్న పర్సనాలిటీ కానీ టాలెంట్ కానీ భగవంతుడు ఇచ్చిన అందానికి కానీ అన్ని యాక్టింగ్ కానీ అంతా ఉన్నదానికి ఇంకా మంచి ఇది పడలేదు అనేది అందరూ అనుకునేదే, అది మేము కూడా ఫీల్ అవుతున్నాము. డెఫినెట్గా ఆ రోజు రావాలని మాత్రం విత్ మల్టీ స్టారర్ విత్ ప్రభాస్. సూపర్ అమ్మా, నిజంగా థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా ఫ్రీగా నవ్వుతూ కలకల్లాడిపోయింది షో అంతా. సో నిజంగా ఎవ్రీ సక్సెస్ఫుల్ హీరో అయినాక వాళ్ళ మదర్స్ చాలా పెద్ద పాత్ర. సక్సెస్ఫుల్ అని కాదు, ప్రతి మదరు పిల్లల కోసమే బతుకుతారు పిల్లలు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఇలా ఎక్స్పోజ్ అయినట్టు, కానీ ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లల కోసం తన రక్త మాంసాలు దారిపోస్తుంది. కొంతమంది కనపడుతుంటారు, కొంతమంది కనపడం, అంతే తప్పితే ప్రతి తల్లి గొప్ప తల్లి. ఎస్ సూపర్, ఆ గొప్ప తల్లిలో మీరు ఒక తల్లి. నిజంగా ఈరోజు యాక్సెప్ట్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అండ్ ఫ్యామిలీ గురించి, శౌర్య గురించి తెలియని విషయాలు చాలా షేర్ చేసుకున్నారు. మీ ఒక్క లవ్ స్టోరీ తప్ప అది ఎప్పుడో ఒకసారి దగ్గర నుంచి లాగేస్తాం. నిజంగా ఇంటర్వ్యూ అయితే మాత్రం నిజంగా నాకైతే ఈ విషయంలో నీ ప్యాషన్ నీ డెడికేషన్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎప్పుడు అడిగినా కానీ ఆకేషన్ వచ్చినప్పుడు ఇస్తాను ఇస్తాను అని చెప్పి అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటే సేమ్ నేను ఏ డైలాగ్ చెప్పానో అదే డైలాగ్తో నాకు ఫోన్ చేసి ఇంకా నేను నో అని చెప్పలేని స్టేజ్కి తీసుకొచ్చా. అంటే నేను ఆ రోజునే అన్నా, రోషన్ అనే అతను కంపల్సరీగా సక్సెస్ ఇప్పటికే అయ్యాడు, ఇంకా మంచి ఇదిగా సక్సెస్ అయ్యి మంచి పొజిషన్లో ఉంటాడు. ఎందుకంటే ఒక మనిషి కాదన్నా కానీ అయ్యే వరకు ఆ వెనకాల పడటము ఆ ఇది ఆ డెడికేషన్ అనేది నాకు చాలా నచ్చి దానికోసమే నేను అయితే కనుక ఇంటర్వ్యూ ఇచ్చాను. అంటే నేను ఇంటర్వ్యూ ఇవ్వకూడదని కాదు, ఇంటర్వ్యూ ఇచ్చే అంత గొప్పతాన్ని కాదు, ఏమి సాధించలేదు కదా, సాధించిన తర్వాత అప్పుడే ఇద్దామనేది నా ఉద్దేశం. కానీ ఇంక నువ్వు అడిగిన దాని మీద నీ డెడికేషన్ సాధించేస్తారు అంటే సాధించినా అది కంటే కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి సాధించేవి.
డెఫినెట్గా ఉంటాయి అమ్మ ముందు రోజుల్లో. సో నిజంగా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.